హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం తెలుగు ఫస్ట్ క్వశ్చన్ తాకట్టులో భారతదేశం నవల రచయిత ఎవరు తాకట్టులో భారతదేశం నవల రచయిత ఎవరు ఆన్సర్ తరిమెల నాగిరెడ్డి ఆప్షన్ త్రీ నెక్స్ట్ కరోనా వైరస్ను తొలిసారిగా గుర్తించింది ఎవరు కరోనా వైరస్ను తొలిసారిగా గుర్తించింది ఎవరంటే ఆప్షన్ వన్ లివెన్ లియాంగ్ లివెన్ లియాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ వివేకానంద నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో హైదరాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో నిర్మించింది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫలాక్నుమా ప్యాలెస్ టెలిఫోన్ లైన్ ముస్లిం జంగ్ వంతెన వీటన్నింటినీ కూడా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో హైదరాబాద్లో నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఎన్నిసార్లు వాయిదా పడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పన్నెండు సార్లు వాయిదా పడింది నెక్స్ట్ క్వశ్చన్ సెరీనా విలియమ్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు వింబుల్డన్ ఛాంపియన్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ విజేత ఆన్సర్ ఆప్షన్ వన్ ఏడు సార్లు నెక్స్ట్ వింబుల్డన్ తొలిసారిగా ప్రారంభించిన వింబుల్డన్ను తొలిసారిగా ప్రారంభించింది ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడలను ఏ దేశంలో నిర్వహించనున్నారు ఆన్సర్ చైనా దేశంలో చైనా నెక్స్ట్ మిలిండా ఎయిర్లైన్స్ ఏ దేశానికి సంబంధించింది మిలిండా ఎయిర్లైన్స్ అనేది మలేషియా దేశానికి సంబంధించింది నెక్స్ట్ లాక్డౌన్ సందర్భంగా కేంద్రం ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది ఆన్సర్ ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ లాక్డౌన్ సందర్భంగా కరోనా బాధితులకు సహాయంగా ఆపరేషన్ నమస్తే అనే క అనే కార్యక్రమం ద్వారా సేవలు అందిస్తున్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్మీ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో లాక్డౌన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ దేశంలో లాక్డౌన్ అనేది మార్చి ఇరవై నాలుగవ తేదీన అమల్లోకి వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యోలో ఎన్నో ఒలింపిక్స్ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ ముప్పై రెండు నెక్స్ట్ క్వశ్చన్ జనతా కర్ఫ్యూ ఏ రోజు అమల్లోకి వచ్చింది జనతా కర్ఫ్యూ అనేది ఆప్షన్ టూ మార్చి ఇరవై రెండవ తేదీన అమల్లోకి వచ్చింది నెక్స్ట్ భారత్లో తొలి కరోనా వైరస్ మరణం ఏ రాష్ట్రంలో సంభవించింది ఆన్సర్ ఆప్షన్ టూ కర్ణాటక రాష్ట్రంలో నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎవరు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రెండు వేల ఇరవై ఏడాదికి ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు ఆన్సర్ సరిహద్దులేని భాషలు అనే అంశానికి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో సెప్టెంబర్ పదిహేనవ తేదీను అంతర్జాతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ రోజుగా ఏ ఏడాది నుంచి గుర్తించింది ఆన్సర్ రెండు వేల సంవత్సరం నుంచి నెక్స్ట్ క్వశ్చన్ మార్చి ఇరవై రెండవ తేదీ అంతర్జాతీయ మంచినీటి రోజు సందర్భంగా యుఎన్ఓ ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ నీటి సంక్షోభం ప్రపంచ సంక్షోభం అనే అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ఏ సంస్థ కరోనా వ్యాధి నిర్మూలన కోసం ఒక వెయ్యి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ టూ విప్రో నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ఓ ఏడాదిని మొక్కల ఆరోగ్య సంవత్సరంగా గుర్తించింది ఆన్సర్ రెండు వేల ఇరవై నెక్స్ట్ కింది వాటిలో బిమ్స్టెక్లో సభ్యదేశం ఏమిటి సారీ బిమ్స్టెక్లో సభ్యదేశం కానటువంటిది ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో బిమ్స్టెక్లో సభ్యదేశం కానిది ఏంటంటే పాకిస్తాన్ పాకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ లాజిక్ డేగా ఏ రోజును గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్చి పద్నాలుగవ తేదీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్యారిస్లో నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ ఆఫ్రిదికి సంబంధించి సరైనదేమిటి ఆన్సర్ యాభై ఐదు టెస్టులు రెండు వందల పద్దెనిమిది వన్డేలు తొంభై ఒక్క టీ ట్వంటీ మ్యాచ్లు వీరు ఆడడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తుషార్ మెహతా ఎవరు తుషార్ మెహతా ఎవరు ఆన్సర్ తుషార్ మెహతా వీరు సొలిసిటర్ జనరల్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలో ఏ యుద్ధ నౌకలో కరోనా కలకలం అంటూ వార్తల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థియోడర్ రూజ్వెల్ట్ అనే యుద్ధ నౌకలు నెక్స్ట్ క్వశ్చన్ గీతారాంజీ కరోనా వైరస్ లక్షణాలతో మరణించింది ఆమె ఏ వ్యాధి పరిశోధకురాలు గీతా రామ్జీ గారు ఆన్సర్ వీరు ఆప్షన్ వన్ ఎయిడ్స్ వ్యాధి పరిశోధకురాలు నెక్స్ట్ ఆపరేషన్ తబ్లిగి జమాత్కు నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అజిత్ దోవల్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నేండ్లు స్థిర నివాసం ఉన్నవారికి స్థానికులుగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదిహేను సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ వ్యాప్తిలో కేంద్రం ఎన్ని జిల్లాలను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించింది అది ఎన్ని జిల్లాలను ఆన్సర్ ఆప్షన్ వన్ డెబ్బై ఐదు జిల్లాలను నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను అవయవదానం మార్పిడిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ ఏ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ అడ్మిషన్ల ద్వారా ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడ్మిషన్లను కల్పించింది ఆన్సర్ కర్ణాటక కర్ణాటక నెక్స్ట్ ఏ రాష్ట్ర కరోనా బారిన పడినటువంటి వ్యక్తిని కరోనా వారియర్గా ప్రధాని మోదీ అభివర్ణించారు అభినందించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ బారిన పడినటువంటి స్పెయిన్ యువరాణి స్పెయిన్ యువరాణి మరణించారు ఆమె పేరేమిటి ఆన్సర్ మరియా హెన్రీ నెక్స్ట్ క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్ని చిత్ర పరిశ్రమల్లో అవార్డులు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎనిమిది చిత్ర పరిశ్రమల్లో నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇరవై ఒక్క రోజుల లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద పుస్తకాన్ని చదవమని ప్రోత్సహించడానికి స్టే హోమ్ ఇండియా విత్ బుక్స్ను ప్రారంభించింది ఎన్బిటి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఆన్సర్ ఇది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ నెక్స్ట్ కేబినెట్ నియామక కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్స్ సభ్యునిగా ఎవరిని నియమించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సతీష్ కుమార్ గుప్తాను ఇంకా కిషన్ మోహన్ ప్రసాద్ను నియమించింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మార్చిలో మరణించినటువంటి పద్మశ్రీ గ్రహీత గుర్బారి ఘోష్ వీరు ఏ రంగానికి చెందినవారు ఆన్సర్ వీరు ఆప్షన్ వన్ సినిమా రంగానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఔషధ సౌందర్య సాధనాల చట్టం పంతొమ్మిది వందల నలభైలోని సెక్షన్ ఇరవై ఆరు బి సెక్షన్ ఇరవై ఆరు బి కింద భారత ప్రభుత్వం షెడ్యూల్ చేసినటువంటి హెచ్ వన్ ఔషధంగా కింది దేనిని ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ హైడ్రాక్సి క్లోరోక్విన్ ను ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ వర్చువల్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ దీన్ని మనం ట్వంటీ అని కూడా అంటారు ట్వంటీ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏమిటి ఆన్సర్ సౌదీ అరేబియా దేశం నెక్స్ట్ ఏఈహెచ్ఎఫ్ ఏఈహెచ్ఎఫ్ సిక్స్ అనే పేరుతో సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ నోమురా ట్వంటీ ట్వంటీలో భారతదేశానికి అంచనా వేసినటువంటి జీడిపి వృద్ధి శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ మైనస్ సున్నా పాయింట్ ఐదు నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ రోగుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించింది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఆప్షన్ వన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక స్వేచ్ఛా సూచిక మళ్ళీ చెప్తున్నాను ఆర్థిక స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో భారతదేశ స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట ఇరవై స్థానం నెక్స్ట్ థామస్ షెఫర్ హెన్ని వీరు ఏ దేశంలో ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు ఆన్సర్ వీరు బెల్జియం దేశంలో ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ మరణం అనే పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ జాన్ మ్యాక్స్వెల్ కోడ్జ్ నెక్స్ట్ ఈ కింది వాటిలో ఎవరు హిందూ బహుమతి రెండు వేల పంతొమ్మిదిని గెలుచుకున్నారు హిందూ బహుమతి రెండు వేల పంతొమ్మిదిని గెలుచుకున్నారు వారెవరు ఆన్సర్ శంతనుదాసు శంతనుదాస్ ఇంకా మీర్జా వహీద్ ఇద్దరు కూడా నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు ప్రకారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమూహాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ ఏడు సమూహాలు నెక్స్ట్ క్వశ్చన్ పది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నాలుగు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుగా విలీనం చేయడం రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఈ పథకం ప్రకారం సిండికేట్ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనం అవుతుంది సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంక్లో విలీనం అవుతుంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో